కూర్చొని మాట్లాడుకొని తప్పకుండా పదాలు పదాలు మా వాడు కౌన్సిలర్ గెలుచుకోవాలి. మొన్నైతే కోరి మండలం ఎట్లా గెలిచినాము, ఎంపీపీ కానీ వైస్ ఎంపీ మండలం. మనం విస్తృత స్థాయి సమావేశానికి హాజరైనందుకు మీకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు మనం అనుసరించినటువంటి సందేశం ఏంటంటే, ఈరోజు మున్సిపాలిటీ ఎన్నికలు రాబోతున్నాయి. మనమందరము కలిసికట్టుగా అందరం పనిచేసి 16 వార్డు లోపల గులాబీ జెండా ఎగురవేసి మనము జెండా ఎగురవేయాలని, అలాగే ఈ సందర్భంగా ఉన్నవి మన దగ్గర కొన్ని గ్రూపులు ఉన్నాయి, అవి అధిష్టానం చూసుకుంటారు, వాళ్ళు ఎమ్మెల్యే గారు చూసుకుంటారు. కాబట్టి అందరం ఆ గ్రూపు ఈ గ్రూపు అనకుండా కలిసిపెట్టుగా పనిచేసి ముందు మనం వారికి కౌన్సిలర్లను తెలిపించి ఇద్దాం. వారి నిర్ణయం మేరకు మేము నడుచుకుంటామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ ముగిస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. కష్టపడి చేస్తే బాగుండాలని 10,000 నమస్కారం చేసి మీ అందరితో చెప్తున్నాం. 16 గెలిపించి మనం ఎమ్మెల్యే సార్కు పెద్ద హైకమాండ్ లో కూడా కోస్గి మున్సిపాలిటీ టీఆర్ఎస్ జెండా ఎగరేస్తున్నామని చెప్పి మనం ఆశిస్తూ తెలియజేసుకున్నాం. కేటీఆర్ గారికి బహుమతి ఇవ్వాలని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చేసి సెలవు తీసుకుంటున్నాం. ఇది అయిన తర్వాత ఒక విలేజ్ వైజ్ ముందు ఒకసారి మనం ఏదైనా సమస్యలో మాట్లాడుకుంటాం. సద్వినియోగం చేసుకుని కోజీ కానీ కొడంగల్ కానీ రెండు కూడా గెలిపించి అధిష్టాన వర్గంలో మన ఎమ్మెల్యే గారిది గౌరవప్రదమైనటువంటి స్థానం ఇవ్వాలని, దానికి ప్రతి కార్యకర్త అంకిత భావంతో పనిచేయాలి. తప్పకుండా అంకిత భావంతో పనిచేద్దాం. పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా మనం తప్పకుండా అందరం ఆశిస్తాం, కానీ అందరికీ ఆ టికెట్లు రావాలంటే రావు, కొందరికి రావచ్చు రాకపోవచ్చు. ముందు భవిష్యత్తులో ఏవైనా పార్టీ నుండి వచ్చేటటువంటి పదవులు మనం ఆశిద్దాం. పనిచేసే కార్యకర్త తప్పకుండా అధిష్టానం గుర్తిస్తుంది, గౌరవనీయ శాసనసభ్యులు కూడా గుర్తిస్తారు. ఇప్పుడు మాజీ ఎంపీ ప్రతాప్ రెడ్డి గారు మాట్లాడతారు. కోరి కోస్గి మున్సిపాలిటీ ముఖ్య కార్యకర్త సమావేశానికి ముఖ్య అతిథిగా చేసిన గౌరవనీయుల మధ్యలో మన గౌరవ శాసనసభ్యులు అన్న పల్లిలోని వివిధ గ్రామాలతో కూడా కోస్గి పడవలు వివిధ వార్డులు చేసినటువంటి పార్టీ సీనియర్ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అందరికీ పేరు పేరు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. మరి ఈరోజు కోస్గి మున్సిపాలిటీలో 16 వార్డుల్లో గులాబీ జెండా ఎగరాలంటే